మూడేళ్ల కిందట తెలంగాణలో దిశ హత్యాచారం కేసు సంచలనం సృష్టించింది ఈ కేసులో నిందితులు ఎన్కౌంటర్లో మరణించగా నిజాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు జస్టిస్ విఎస్ సిర్పూర్కర్ కమిషన్ ఏర్పాటు చేసింది తాజాగా సిర్పూర్కర్ కమిషన్ మూడు వందల ఎనభై ఏడు పేజీల నివేదికను అత్యున్నత న్యాయస్థానానికి అందజేసింది ఇందులో పలు కీలక అంశాలను ప్రస్తావించింది దిశా నిందితుల ఎన్కౌంటర్ సంబంధించి పోలీసుల వాదన నమ్మశక్యంగా లేదని సిర్పూర్కర్ కమిషన్ పేర్కొంది దిశా నిందితుల ఎన్కౌంటర్ బూటకమని వివరించింది దిశ ఘటన పట్ల ప్రజల్లో నెలకొన్న ఆగ్రహావేశాలు చల్లార్చేందుకు తక్షణ న్యాయం చేశామన్న అభిప్రాయం కలిగించేందుకు నిందితుల్ని కాల్చి చంపినట్టు కమిషన్ వెల్లడించింది నిందితుల్ని కస్టడీలోకి తీసుకున్నప్పటి నుంచి ఉన్న అధికారులు కాకుండా ఘటన సమయంలో వేరే అధికారులు ఉన్నారని ఆరోపించింది మొత్తం పది మంది పోలీసులపై విచారణ జరపాలంటూ వారి పేర్లను తన నివేదికలో పొందుపరిచింది కె వెంకటేశ్వర్లు ఆర్ బాలు రాథోడ్ మహమ్మద్ సిరాజుద్దీన్ వి సురేందర్ కొచ్చర్ల రవి డి జానకిరామ్ డి శ్రీకాంత్ కె నరసింహారెడ్డి షేక్ లాల్ మాధర్ ఎస్ అరవింద్ గౌడ్లపై ఐపీసీ మూడు వందల రెండు విత్ ముప్పై నాలుగు రెండు వందల ఒకటి విత్ మూడు వందల రెండు ముప్పై నాలుగు సెక్షన్లపై విచారణ జరపాలని పేర్కొంది అయితే సుప్రీంకోర్టు ఈ కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది అదే సమయంలో సిర్పూర్కర్ కమిషన్ నివేదికను బాహిర్గతం చేయొద్దన్న తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిని కూడా తోసిపుచ్చింది ఈ నివేదికపై తెలంగాణ హైకోర్టే నిర్ణయం తీసుకుంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది